దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం, మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15 లేదా 106 గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నిలబడటమైతే రా, కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు. తోక ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలలోనే మంచిగా మనిషిని పట్టింది, పట్టిందా లేదా? ఎందువలకోసారి వస్తున్నాడు? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనమందరం ప్రజలకు చెప్పాలి, రైతు రుణమాఫీ జరగాలన్నా, 6 గ్యారంటీలు అమలు కావాలన్నా, 4,000 పెన్షన్ అందాలన్నా, రైతులకు 15,000 రైతు బంధు రావాలన్నా, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం నెత్తికెక్కింది, గాల్లోనే ఉన్నారు ఇక కొడుకులు. ఏం మాట్లాడుతున్నారు? గాల్లో మాట్లాడుతున్నారు కొడుకులు. వాళ్ళను భూమి మీదకి తేవాలంటే, కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్కి పంపాలి. గట్లయితే వాళ్ళు భూమి మీదకి వస్తారు, అప్పుడు వాళ్ళకి సోయికి వస్తారు. దయచేసి ఆ విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని దాదాపు ఒకటైతుంది, నామినేషన్ కూడా వేసేది ఉన్నది. ఇంకా మాట్లాడాలా? సరే ఓకే, మాట్లాడు. 5 నిమిషాలు మీ టైం ఇచ్చిందంటే మాట్లాడు. అయితే ఓకే, జై తెలంగాణ. కేసీఆర్ ఏమో మెదక్ను జిల్లా చేసిండు, సంగారెడ్డిని జిల్లా చేసి